నీ పెయిన్ బ్యాక్ పెయిన్ షోల్డర్ పెయిన్ ఎటువంటి మొండి నొప్పులనైనా తగ్గించే క్లినిక్ ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ రాయలసీమ జిల్లా వ్యాప్తంగా కీలకంగా ఉన్నటువంటి బెస్త సామాజిక వర్గానికి అన్యాయం జరుగుతున్నందు ఆ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి బెస్త వెంకట రమణయ్య నంద్యాల పార్లమెంటు ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు అంతేకాదు ఈరోజు ఎన్నికల ప్రధాన అధికారి మీనాను కూడా కలిసి తనకు భద్రత కల్పించాలి రాజకీయ పార్టీలు మా జాతిని కొంత ఇబ్బంది ఇబ్బంది కలిగించి బెదిరించి ఓట్లు తీసుకునే అవకాశం ఉందని ఆయన ఫిర్యాదు చేశారు నంద్యాల పార్లమెంటుకి సంబంధించి కీలకమైన పార్లమెంటు స్థానం అది అక్కడ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న ప్రస్తుతం వెంకట రమణయ్య ఉన్నారు మాట్లాడదాం మీరు ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నారని ప్రకటించారు ఈరోజు ఎన్నికల అధికారి మీనాను ఎందుకు కలిశారు బస్తా సామాజిక వర్గాన్ని నిజంగా రాజకీయ పార్టీలు ఎందుకు అన్యాయం చేశారు ముందుగా మీకు నమస్కారం అండి విషయము మేము ఎందుకు పోటీ చేయాల్సి వచ్చిందంటే స్వతంత్రం వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు బెస్త సామాజిక వర్గానికి ఎక్కడే కానీ ఒక ఎమ్మెల్యే సీటు కానీ ఒక ఎంపీ సీటు కానీ ఈ రాజకీయ పార్టీలు మనకు ఇచ్చింది లేదు ఇచ్చి ఇవ్వకపోగా మాకు కులం అనేది ఉందా లేదా అనేది కూడా కొంతమందికి ఒక డౌట్ బెస్తలు ఉన్నారా లేదా అనేది అక్కడక్కడ వినపడుతుంది మీరు బెస్తలా బెస్తలంటే ఎవరు అంటున్నారు మత్స్యకారులకంటూ ఒక మత్స్యకార ఇది ఉంది ఏ ఒక శాఖ ఉంది కానీ మత్స్యకారులను బయటికి తీసుకొచ్చే చరిత్ర అయితే ఇక్కడ జరగలేదు ఏ పార్టీ కూడా కా కాబట్టి సోషల్ ఎనాలిసిస్ అనేది మన వైసీపీ అంటుంది మేము సమన్వయం చేశాం అన్ని కులాలకని ఎక్కడ సమన్వయం మా కులానికి ఎక్కడ సమన్వయం జరిగిందని మేము మేము క్వశ్చన్ వేసాం ఓకే ఇది విషయం ఓకే అంటే ఈరోజు ఎన్నికల అధికారిని కలిశారు కదా అని ఎందుకు కలిసారు మీకు నిజంగా మీకు ఏమన్నా థ్రెట్ ఉందనుకుంటున్నారు భద్రత కల్మించమని అడిగారు థ్రెట్ అంటే రాయలసీమ అంటేనే ఒక ఫ్యాక్షన్ జోన్ దాంట్లో ఎస్పెషల్లీ నంద్యాల ఎక్కడ కూడా నంద్యాలలో బీసీలకు ఎక్కడ సీట్ కేటాయించినట్టు కానీ బెస్తలకు ఇచ్చినట్టు కానీ ఎక్కడ ఎవరికి లేదు ఇక్కడ నంద్యాల అంటేనే నంద్యాల కాన్స్టిట్యున్సీ పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీ అంటేనే రెడ్డి సామాజిక వర్గం ఓన్లీ రెడ్డి వీళ్ళు వీళ్ళ సందున ఎవరన్నా ఎదగాలంటే వీళ్ళు ఒక యూనిట్ ఉంటారు యూనిట్ ఉండి ఎదిగే వాడిని వచ్చేసి ఎనికి లాగేస్తారు ఈ సామాజిక వర్గం నుంచి బయటికి రావాలంటే మా మాతో పాటు మా బెస్తల కమ్యూనిటీ అనేది లక్ష ఇరవై రెండు ఇరవై ఐదు వేల ఓట్లు ఇది మేము మేజర్గా ఉన్నాం మీ మేజర్గా ఉన్న ఓట్లను వీళ్ళు మా వాళ్ళను భయభ్రాంతాలకు గురి చేయడము మేము ఒక పోటీ చేయబోతున్నాం పోటీ అంటే బెస్తలను ఒక భయభ్రాంతాలకు గురి చేస్తారు భయభ్రాంతులు గురి చేస్తూ నా వైపు వచ్చే వాళ్ళని కూడా భయభ్రాంతాలకు గురి చేస్తారని ఇలాంటిది ఏది జరగకూడదని సెక్యూర్ సేఫ్ అండ్ సెక్యూర్ మేము కోరడం జరిగింది అంటే కలిసిన తర్వాత ఏం చెప్పారు ఈరోజు సారు దాన్ని పుటప్ చేశారు పుటప్ చేసి సంబంధిత మీ ఏరియాకు సంబంధిత ఆర్ఓలకు పంపించడం జరుగుతుంది ఆ తర్వాత మీకు అక్కడ రెస్పాండ్ ఎక్కడ ఎట్లా ఉంటుంది అనేది సారు చెప్పారు అంటే మీరు అప్పుడు అటు నంద్యాల టీడీపీ శబరి బైరెడ్డి శబరికి సీట్ ఇచ్చారు వైసీపీ మాజీ ఎంపీ పోచం పో బ్రహ్మానందరెడ్డికి సీట్ ఇచ్చారు మీరు ఏదైనా పార్టీని సంప్రదించారా వాళ్ళు మీకు సీట్ ఇవ్వలేదు ఏం జరిగింది ఇక్కడ మాకు జేఎస్ అనేది స్టేట్ లెవెల్లో జేఏసీ ఉంది జేఏసీ వాళ్ళు అన్ని పార్టీలకు మెమరాడా ఇవ్వడం జరిగింది అయా మేము కూడా పద్దెనిమిది లక్షల జనాభా రాయలసీమ జిల్లాలో ఉన్నాము మాకు సమన్వయంగా మాకు రావాల్సినటువంటి సీట్ల కేటాయింపు మా జనా జనాభా ప్రాతిపదికన రావాల్సిన సీట్ల కేటాయింపు ఎంత తామాష ప్రకారం వస్తాయో మాకు అవి ఇప్పియడం ఇప్పియండి అని అన్ని పార్టీలను మా జేఏసీ అధ్యక్షుడు సైకం రాజశేఖర్ గారు అన్నగారు అడగడం జరిగింది కానీ మేము చేసినా కానీ వాళ్ళు మా అర్జీలను ఎక్కడ కూడా వాళ్ళు లెక్క లెక్కలేని తనంగా పక్కన వాడేశారు అదే సార్ అంటే ఇప్పుడు మీరు ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నారు టీడీపీ టీడీపీ జనసేన బీజేపీ అభ్యర్థిగా సభరే ఉన్నారు వైసీపీ పోచ బ్రహ్మానంద రెడ్డి ఉన్నారు వాళ్ళని తట్టుకుని ఎంతవరకు గెలవల సార్ ఒక బీసీ బిడ్డగా నేనైతే అన్ని కులాలను మద్దతు కోరుతూ ఎస్సీ ఎస్టీ మైనార్టీలను ఒక బీసీ బిడ్డగా నేను కోరడం ఒకటే రెడ్డి గారు ఇన్ని రోజులు చూశారు కదా ఒక బీసీగా నాకు కూడా అవకాశం ఇవ్వండి ఈ మన బీసీల చైతన్యం అనేది ఎలా ఉంటుందో నేను నిరూపించుకోగలను అనేది నా యొక్క బీసీలు కలిసి నాకు ఓటు ఇస్తారనే నమ్మకంతో నేను ముందుకు రావడం జరిగింది అంటే ప్రస్తుత సామాజిక వర్గానికి అన్యాయం జరుగుతుందని ఎన్నికల్లో ప్రచారం చెప్తారా మీరు హండ్రెడ్ పర్సెంట్ చెప్తాం సార్ ఈ నా ఒక్క సామాజిక వర్గం కాదు సార్ బీసీలలో ప్రతి ఒక్క సామాజిక వర్గానికి నంద్యాల పార్లమెంట్లో అన్యాయమే జరుగుతుంది మైనార్టీలో అన్యాయం జరుగుతుంది బీసీలో అన్యాయం జరుగుతుంది ఎస్సీఎస్టీలో అన్యాయం జరుగుతుంది అందరికీ అన్యాయం ఓన్లీ రెడ్డి ఓన్లీ రెడ్డి అంటే మీ సామాజిక వర్గానికి సంబంధించి కూడా చాలామంది అటు వైసీపీకో టీడీపీకో మద్దతుదారులు ఉన్నారు వాళ్ళు మీకు ఎంతవరకు సహకరించే అవకాశం మాకు హండ్రెడ్ పర్సెంట్ సహకరిస్తారని నమ్మకంతోనే ముందుకు వచ్చాము వాళ్ళ సహకారం ఉంటుందనే కుల పెద్దలు సహకారం ఉంటుందనే వాళ్ళు కూడా షబాస్ వెరీ గుడ్ మీరు మంచి నిర్ణయం తీసుకున్నారు మన కులంలో ఎవరు ఇంతవరకు ఇలాంటి నిర్ణయం తీసుకోలేదు మీ వెనుక మేము ఉంటాము అని బలంగా నా విన్నుంటే ఉండి నన్ను ముందుకు నడిపించడానికి మా కుల పెద్దలందరూ సిద్ధంగా ఉన్నారు అంటే మీరు ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నారు ఓట్లు చిల్చే అవకాశం ఉంటుంది మీదే మీరు ఏదైనా పార్టీలు వైసీపీ కానీ టీడీపీ కానీ మీరు వెనక్కి తగ్గండి పోటీ చేయొద్దు ఎన్నికలు అయిన తర్వాత మీకు ఏదైనా రాజకీయంగా ప్రాధాన్యత కల్పిస్తామని ఏదైనా పార్టీ హామీస్తే పోటీ నుంచి విరమించుకుంటారా లేదా ఇండిపెండెంట్గా పోటీలు ఉంటారా ఈ విషయంలో కుల పెద్దల నిర్ణయం ఎట్లా ఉంటుందంటే మేము రాజ్యాధికారం కావాలంటున్నారు అంటే ఒక ఎంఎ మేము ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలవడం అనేది ఇంకొకటి ఎంపీగా పోటీ చేసి గెలవడం అనేది మేము గెలువ ఇప్పుడుండే ఈ డబ్బు మెయిన్గా డబ్బు నడిపిస్తుంది ప్రతి ఒక్కరు మా సామాజిక వర్గంలో డబ్బు లేదని మమ్మల్ని పక్కన పెట్టినారు మీరు డబ్బు పెట్టుకోలేరని అట్లాంటప్పుడు ఎమ్మెల్సీగానో రాజ్యసభగానో మమ్మల్ని పంపిస్తే మా గలం కూడా రాజ్యసభలో మేము విప్పుతాం అయ్యా మా మా జనాలు ఇట్లా వెనకబడ్డారు మా మా పరిస్థితి ఇది మా బీసీలు ఉన్నారు మా ఎస్సీలు ఇట్లా ఉన్నారు ఇది మా ఏరియాలో ఇట్లా జరుగుతుంది ఒక ఎమ్మెల్సీగా ఎమ్మెల్సీగా ఇచ్చినారంటే ఇట్లా జరుగుతుందని మేము అక్కడ మేము వాదించగలం ఓకే సంబంధిత శాఖకు సంబంధించిన వ్యక్తులను దీనికోసము మా ఈ మా కులంలో ఎవరికైనా మేము ఎవరైనా ఏ ఏ పార్టీలైనా కూడా వచ్చి మా కుల పెద్దలను సంప్రదించి అయా మీకు రేపు రాబోయే ఈ ఈ ఎలక్షన్లలో మాకు సపోర్ట్ చేయండి మేము మీకు ఇట్లా ఎమ్మెల్సీ కానీ రాజ్యసభ ఒకటి ఎమ్మెల్సీ ఒకటి అట్లా ఇచ్చాము అని అంటే మా కుల పెద్దలు డిసైడ్ చేస్తారు అది అది నేను డిసైడ్ చేసేది కాదు ఎందుకు డిసైడ్ చేసేది కాదు అంటున్నా అంటే నేను ఒక్కరిని నిలబడితే నేను గెలవలేను కులం సపోర్ట్ ఉంది కాబట్టి గెలవగ గెలవలుగుతామనే నమ్మకం ఉంది కాబట్టి కుల పెద్దల నిర్ణయం ప్రకారం అది జరుగుతుంది అది నేను ఒక్కరిని డిసైడ్ చేసేది కాదు అంటే రాజ్యసభ కానీ ఎమ్మెల్సీ పదవి కానీ ఇస్తే మూకుమ్మడిగా మేము గుత్తగా ఒకటే పార్టీ సైడే ఉండేదానికి కూడా మా కుల పెద్దలు ఇది నిర్ణయం తీసుకున్నారు ఏంటంటే రాజ్య మనం కూడా రాజ్యాధికారంలో ఒక భాగమే అనేది గవర్నమెంట్ ఏ ప్రభుత్వం అయినా మనల్ని అనేది మా కుల పెద్దల ఆశయం ఏం చెప్తారు ఒకవేళ ఏ పార్టీ నుంచి ఆఫర్ రాకపోతే ఇండిపెండెంట్ గా హండ్రెడ్ పర్సెంట్ బరిలో ఉంటామండి అది ఆఫర్ వచ్చినా రాకపోయినా ఆఫర్ వచ్చిందంటే మా కుల పెద్దలు దాన్ని బట్టి నిర్ణయం తీసుకుంటే విత్ డ్రా అవుతాం లేదంటే కంటిన్యూ అవుతామండి అది హండ్రెడ్ పర్సెంట్ అంటే రాజకీయ పార్టీలకు మీ సామాజిక వర్గం తరఫున వాళ్ళు కూడా హెచ్చరిక అనుకోండి ఇంకోటేనండి మమ్మల్ని గుర్తింపు గుర్తింపు చేయనప్పుడు మేము కూడా రాజకీయ పార్టీల నుంచి బయటకు వచ్చే పరిస్థితి వచ్చింది ఇప్పుడు అది ఈ ఎంపీగా పోటీ చేయడానికి మేము ఎందుకు చేయాల్సి వచ్చింది గతంలో మీరు ఏం చేసినారు మాకు న్యాయము ఇప్పుడు రేపొద్దున ఏం చేయబోతున్నారు అనేది మేము వన్ సైడ్ అయితేనే మీరు చే చేస్తారన్నప్పుడు మేము వన్ సైడ్ అవుతాం ఓకే అంటే మీరు ఎవరిని చంద్రబాబును కానీ జగన్ కలిసే ప్రయత్నం చేయలేదా గతంలో ఇప్పుడు అదే మా అధ్యక్షులు వారు మెమరాండం అయితే ఇచ్చారు మా బె బెస్తలకు కూడా ఇవ్వండి సీట్ ఇవ్వండి మా వాళ్ళకు కూడా ఇట్లా ఉన్నారు అని అన్నప్పుడు మేము కూడా శ్రీశైలంలో నలభై వేల ఓట్లు ఉన్నాయి సీశీఎలం కాన్స్టిట్యూన్సీ నంద్యాల పార్లమెంట్లో నందికోట్టు కూర అంటే ఎస్సీ కాన్స్టిట్యున్సీ ముప్పై వేల ఉన్నాయి కాకపోతే మాకు ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఒక ఇక్కడ సీశీఎలం బోర్డు చైర్మన్గా లేదు టీటీడీ బోర్డులో కానీ ఎక్కడే కానీ మేము టెన్ పర్సెంట్ జనాభా ఉండము మేము కూడా ఎక్కడే కానీ మాకు ఎలాంటి ప్రాధాన్యత మీరు ఎక్కడ మున్సిపల్ చైర్మన్ కానీ ఇంకొకటి కానీ కూడా ఏది కూడా ఇవ్వడం లేదు ఎందుకు కానీ ఇవ్వడం లేదు కాబట్టి మేము కూడా ఉన్నామనేది నిరూపించుకోవాల్సిన రోజు వచ్చింది కాబట్టి పోటీ చేస్తున్నాం పోటీ చేసిన తర్వాత గవర్నమెంట్ ఏం నిర్ణయం తీసుకుంటుందో ఆ తర్వాత ఆలోచన చేద్దామన్నారు మా పెద్దలు కూడా చెప్తున్నారు తమ సామాజిక వర్గానికి గత ఎన్నో ఏళ్ళక రాజకీయంగా ప్రాధాన్యత దక్కలేదు కాబట్టి ఈరోజు ఇండిపెండెంట్గా బరిలో ఉంటున్నానని బేస్త వెంకటరమణ్య చెప్తున్నారు నంద్యాల పార్లమెంట్లతో పాటు రాయలసీమలో లక్షల సంఖ్యలో మా సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఓటు ఉన్నా కానీ రాజకీయ పార్టీలు తమను పట్టించుకోవట్లేదు ఖచ్చితంగా రాజ్యాధికారంలో భాగం కావాలనేది తమ లక్ష్యమని చెప్తున్నారు ఒకవేళ ఏదైనా పార్టీ నుంచి ఆఫర్ వస్తే కనుక మొత్తం జేఏసీ నేతలతో చర్చించారు నిర్ణయం తీసుకుంటారు లేనిపక్షంలో ఇండిపెండెంట్ ఇండిపెండెంట్గా పోటీ చేసి తీరుతాను బస్త వెంకటరమణి చెప్తున్నారు కెమెరా పర్సన్ ప్రసాద్తో రాయష్ షార్టీ విజయవాడ నుండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది